డిశ్చార్జ్ వచ్చి 13.12 లక్షల క్యూసెక్ వాటర్ డిశ్చార్జ్ అవుతుంది భద్రాచలం దగ్గర. మనం ఆల్రెడీ రెండవ హెచ్చరిక లెవెల్లో ఉన్నాము. 51 ఫీట్ చేసి 53కి వస్తే మనకి మూడవ హెచ్చరిక లెవెల్కి వస్తాము. ఇప్పుడు వరకు జిల్లాలో అబౌట్ 4900 ప్రజల మందిని మనం రిహాబిలిటేషన్ సెంటర్స్కి రిహాబిలిటేట్ చేసి ఉన్నాము. మొత్తము అబౌట్ 22 రిహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేసాము. అన్నీ ఆపరేషనల్గా ఉన్నాయి. అక్కడ అన్ని వసతితో మేము అరేంజ్మెంట్స్ చేసాము. వాళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యాలు కానీ హెల్త్ క్యాంప్స్ కానీ ఇంకా ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా మా ఆల్ విలేజ్ అండ్ రెవెన్యూ స్టాఫ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసి వీ హ్యావ్ రీహాబిలిటేటెడ్ అబౌట్ ఇప్పుడు వరకు 45 హ్యాబిటేషన్లని రీహాబిలిటేట్ చేసి ఉన్నాము. అంటే మొత్తం ఒక 30 విలేజెస్ని రీహాబిలిటేట్ చేశాము. ఇప్పుడు నైట్ కల్లా మేము ఎక్స్పెక్ట్ చేసేది అబౌట్ గోదావరి లెవెల్ 55 అడుగులకి చేరుకుంటుంది. 55 నుంచి 56 వరకు. సో దాని ప్రకారం ఇంకొక పదిహేను హ్యాబిటేషన్లని రీహాబిలిటేట్ చేసుకున్నాము. అది 6 గంటలకల్లా కంప్లీట్ అవుతుంది. సో ఈ రోజు వరకు రాత్రి కల్లా ఈవెన్ 60 అడుగులు వచ్చినా కూడా జిల్లా యంత్రాంగం అంతా రెడీగా ఉంది. ఆల్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉన్నాము. సో ప్రజలకి కూడా మేము ఏమి వినిపిస్తున్నాము అంటే ఈరోజు నైట్ కల్లా చాలా లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పైనుంచి వచ్చే ఫ్లోర్స్ చూస్తే సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఇప్పటికే 14 లాక్స్ వస్తుంది. ఇంకా మనకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అయిన వర్షాల నుంచి అయినా లేకపోతే చిన్న వాళ్ళ నుంచి వచ్చే ఫ్లోర్స్తో పాటు మనకి అబౌట్ 16 to 18 లాక్స్ రాత్రి మిడ్ నైట్ కల్లా చేరవచ్చు. సో అందరూ ప్రజలకి మేము అపీల్ చేస్తున్నాము, మీరు ఎవరైనా బయటికి రాకూడదు. ఏదైతే ఆల్రెడీ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ మీకు చెప్పి ఇన్స్ట్రక్ట్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్స్కి మేము తరలించిన వారు మళ్ళీ వాళ్ళ గ్రామాలకు కానీ వాళ్ళ ఇళ్ళకి కానీ వెళ్ళకూడదు. మళ్ళీ ఎప్పుడైతే వాటర్ ఉండాలా వస్తే ఇంకొక 1 డే దాకా ఉండాల్సి వస్తుంది. సో ఆ నీటి మట్టం తగ్గాకనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అప్పుడు కానీ వాళ్ళ ఇంటికి ఇళ్ళకి వెళ్ళాలని మేము అపీల్ చేస్తున్నాము. ఇంకెవరైనా గోదావరి సైడ్ ఉన్న ప్లేసెస్ కానీ టూరిజం కోసం కానీ లేకపోతే ఫొటోస్ కోసం కానీ జస్ట్ తిరగడానికి కోసం కానీ రాకండి. ఇప్పుడు రాత్రి మనకి నీటి మట్టం చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దాని కోసం అన్ని చర్యలు తీసుకున్నాము. సో మీరు కూడా అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము.